రమణ మహర్షిని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించారు, భగవాన్, ఈ శరీరమే నేను అన్న భావన శ్రీరామచంద్రుడికి కూడా ఉండి ఉంటుందా అని. దానికి మహర్షి అన్నారు, లేదు, కౌసల్యకి మొట్టమొదట శ్రీరామచంద్రుడు విష్ణురూపంలో కనపడి ఆ తర్వాతే అవతారం ధరించాడు. సీతాదేవి కోసం రాముడు అడవి అంతా వెతుకుతూ ఉండటం చూసిన పార్వతీదేవి శివుడిని అడిగిందట, పరిపూర్ణావతారుడు రాముడు కదా, రామునికి తెలియదా సీత ఎక్కడ ఉన్నదో, ఎందుకిలా వేదన పడుతూ వెతుకుతున్నాడు అని. అందుకు శివుడు, అట్లయితే నువ్వు సీతాదేవి రూపం ధరించి రాముడికి ఎదుటపడు, అప్పుడు నీకు విషయం తెలుస్తుంది అన్నాడు. తర్వాత సీతలాగా ఎదురైన పార్వతీదేవిని అస్సలు పట్టించుకోకుండా సీత కోసం వెతకడం కొనసాగించాడట ఆ శ్రీరాముడు.